ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భారతదేశానికి జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి మనకేం పని, పాయన్ గారు గెలిచిపోయారు కదా, అధికారం వచ్చింది కదా, మనం ఏదైనా సరే అప్రమత్తంగా ఉండకపోయినా పర్వాలేదు అని చెప్పి కొంచెం ఆదమర్చి ఉంటే భవిష్యత్తు మనకి ఇబ్బందులు వస్తాయి. ఎందుకు అని అంటే మీరు చూస్తున్నారు, మొన్న 5 నెలల క్రితం మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఓటు ద్వారా ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టపడ్డటువంటి వ్యక్తి, పార్టీ నిద్రావస్థలో ఉన్న నిద్ర లేపి ఉరికిచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి యువకుడు రేవంత్ రెడ్డి గారిని అందరూ కలిసి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకోవటం జరిగింది. తెలంగాణ ప్రజలిచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని, ప్రజా తీర్పుని కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు గుంటకాల నక్కలా కాపలా కాసుకుని ఉన్నారు. రేపో మాపో పోతుంది ప్రభుత్వం అని చెప్పి బీరాలు తీస్తున్నారు. మొన్నటిదాకా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా నీతి మారినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండనీయమని చెప్పి బీరాలు పలుకుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకి రేపు ఏం చేయబోతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్కనున్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ రకంగానే పార్టీలను చీల్చి కొనుగోలు చేసి భయపెట్టి ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, సిబిఐ ద్వారా బెదిరించి చాలా పార్టీలను మేము నాశనం చేసి మేము అధికారంలోకి వచ్చాం, తెలంగాణలో కూడా అదే పద్ధతిలో వస్తామని చెప్పి ఈనాడు కూని రాగాలు తీస్తున్నారు. ఈ వేదిక నుంచి ఎన్నికల్లో మనం చెప్పాల్సింది, మీ ఆటలు సాగమని చెప్పాల్సినటువంటి అవసరం, మీ ఆశలు అడియాసలేనని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. అందుకనే మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలవటం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసి, శక్తివంతుని చేసి, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే మనం మెజారిటీ పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలో మీకు తెలుస్తుంది కుమ్మక్క అయ్యారా లేదా అర్థం అవుతా ఉంది. కొన్ని సీట్లు మాకేయండి, కొన్ని సీట్లు మీకేయిందని చీకట్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఒక 8 సీట్లు ఆడకంట, ఒక 8 సీట్లు ఈలకంట. కాబట్టి వీళ్ళిద్దరూ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే వెంటనే మనం ముఖ్యమంత్రులు కావచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని ఒక దుర్బుద్ధితోటి, కుయుక్తులతోటి, కుట్రలతోటి ఈనాడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడబరుకుంటున్నాయి. అటువంటి కుట్రలను ఛేదించాలన్నా, అటువంటి కుయుక్తులను ఛేదించాలన్నా మనం బలరాం నాయక్ గారు లాంటి ఎంపీల్ని, 15 మందిని ఢిల్లీ పార్లమెంట్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కేంద్ర మాజీ మంత్రిగా మన కార్యక్రమాలు ఎన్నో పూర్తి చేశారు. ఏకలవ్య స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, జాతీయ రహదారులు కానీ, ఎల్డబ్ల్యూ స్కీమ్స్ కానీ, ఫారెస్ట్కి సంబంధించినటువంటి పోడు భూముల యొక్క ఇబ్బందులు కానీ బలరామ నాయక్ గారు మనకి ఢిల్లీలో ఉంటే పాయన్ గారు ఫోన్ చేయగానే మీ పులుసు పంతకి క్లియరెన్స్ రావాలంటే వెంటనే వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మన మనిషి ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఉంటే మనకు కావలసినటువంటి అటవీ అనుమతులు కావచ్చు, పోడు భూముల్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు కావచ్చు, సింగరేణి కార్మికుల సమస్య కావచ్చు, విద్యుత్ శక్తిలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు తీర్చుకోగలగాలి అని అంటే మన మనిషి, సొంత మనిషి, ఈ ప్రాంతంలో ప్రజల్లో కలిసిమెలిసి ఉండగలిగినటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు ఢిల్లీలో ఆయన గళంతో. అదృష్టవశాత్తు ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అందులో బలరాం నాయక్ గారు మళ్ళీ మనం మంత్రిగా చూసే అవకాశం ఉంటుంది. ఆయన మంత్రిగా ఉంటే మనకన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందాకనే చెప్పారు, సింగరేణి కాంగ్రెస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సింగరేణి కాంగ్రెస్ ఇన్సూరెన్స్ పథకం ఏర్పాటు చేసుకున్నాం. కార్మికులకి దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు వచ్చేటట్టుగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్మానం చేసుకుంది.
అందులో ఉన్నటువంటి తాత్కాలిక సిబ్బందికి కూడా 75 లక్షలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అనేక అవకతవకలు జరిగినటువంటి సింగరేణిని చక్కదిద్ది ఇంకా నాగేశ్వరరావు గారు పొల్లారెడ్డి గారు చెప్పారు కార్మికుల సంఖ్య తగ్గిపోయిందని. తప్పకుండా కార్మికుల సంఖ్య పెంచుకుంటూనే సింగరేణిని వెలుగులు చిమ్మినటువంటి సింగరేణి ఈ జిల్లాకి మన ప్రాంతానికి ఎంతో మంది యువకులకు అవకాశం ఇచ్చినటువంటి సింగరేణి కాపాడుకునేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాము. దాన్ని ఇంకా ఎంత పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేయగలుగుతామో సింగరేణి కాలనీస్ తెలంగాణకి కన్నతల్లి కాబట్టి ఆ కన్నతల్లిని కాపాడుకునేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి అన్ని సంస్థలను కూడా ఈరోజు ప్రైవేటుపరం చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. సింగరేణిని కూడా ప్రైవేట్ వాళ్ళకి టెండర్ పిలిచారు, మొన్ననే ఎయిర్లైన్స్ని అమ్మేశారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి అదానీకి అంబానీకి ఇచ్చి ఈనాడు చేతులు దులుపుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగ నమ్ముతున్నారు. ఆ తెగ నమ్మేటటువంటి విధానం ఆగాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కార్మికుల కోసం, శ్రామికుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం నిర్మాణం చేసినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలన్నింటినీ పూర్తి చేసుకొని అన్నింటినీ కూడా మళ్ళీ పార్లమెంట్లో తీర్మానం చేసి మనం చేసుకోవాలి. పార్లమెంట్లో మనకు బలం ఉంటేనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మన అందరికీ అవసరమైనటువంటి ఎన్నిక, మన పార్టీకి అవసరమైనటువంటి ఎన్నిక, ఈ ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఎన్నిక, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. అందుకని ఈ ప్రభుత్వం పటిష్టంగా 10 కాలాల పాటు మనకి సేవలు అందించాలన్న సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అవసరాలు మొన్న ఆయన కొత్తగూడెంలో చెప్పారు, అంతకుముందు మణుగూరు సభలో చెప్పారు. ఆయన ఖమ్మం జిల్లాకి ఎప్పుడొచ్చినా కూడా ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం ఖమ్మం జిల్లా ప్రజల యొక్క దాన ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేశారు. అందుకని ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం రుణపడి ఉంటుంది. అందులో ఉన్నటువంటి మాకు కూడా అవకాశం వచ్చింది. తప్పకుండా గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు మాకు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతుల్లో నీతి నియమంతోటి నిబద్ధతతోటి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా పిలపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పాయన్ గారు, బలరామ్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదంటే అది చేసుకునే అవకాశం వస్తుంది. మనం పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టి కాదు మాకు పులుసు బొంద కావాలి, మాకు ఈ రహదారి కావాలి, అదేవిధంగా గుండాల, ఆళ్లపల్లి, మర్కోడు ప్రాంతాల్లో ఇచ్చినటువంటి రోడ్లన్నీ పూర్తి కావాలి అంటే రేవంత్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు బలం మాకు కావాలి. అందుకని నేను ఆ రోజు ఎల్డబ్ల్యూలో ఇచ్చినప్పుడు బలరాం నాయక్ గారు కూడా కేంద్రంలో ఉండటానికి సహాయం చేశారు. మొన్న కూడా నేను ఆడపల్లి, మర్కోడు, కుండాలు వచ్చినప్పుడు చెప్పాను ఆ రోడ్లన్నీ పూర్తి చేస్తాం. బట్టుపల్లి రోడ్డు ఒకటి ఉంది, అదేవిధంగా రంగాపురం రోడ్డు ఒకటి ఉంది, అదేవిధంగా పినపాకకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి గుండాల మండలం ఈరోజు వెళ్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆ రోజు రోడ్డు లేనటువంటి మండలం, కరెంటు బల్బు చూడనటువంటి మండలం, ఎర్ర బస్సు చూడనటువంటి మండలం, బయటికి రావాలంటే 60 కిలోమీటర్లు ఇటు పినపాకో, బయ్యారానికో, గుండాలకో, ఇల్లెందుకో నడిచిపోయేటటువంటి ఆ మండల వాసులకి మణుగూరు మండలం మాదిరిగా ఈరోజు జిలిగి వెలుగులు చిమ్ముతుంది అంటే అది మన ప్రయత్నం చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా మిగిలినటువంటి సమస్యల పరిష్కారం చేసి సాగునీటి కోసం, తాగునీటి కోసం, రహదారుల కోసం, విద్య వైద్య రంగాల కోసం ఈ జిల్లాని సమున్నత స్థానంలో ఉంచి తెలంగాణలో ఏ జిల్లా నంబర్1గా ఉంది అంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి.
దానికి మీ మనసుగా ఈ జిల్లా వాసిగా నాకు ఆ భగవంతుడు మీరు ఇచ్చేటటువంటి శక్తిని ఉపయోగించి తప్పకుండా పూర్తి చేసి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి ద్వారా మీకు సమకూరుస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఆలస్యమైనా కూడా బలరాం నాయక్ గారు నేను అక్కడ బంగ్లా ధోరణకాల నుంచి అదేవిధంగా మహాబాదు మీదుగా అన్ని కార్యక్రమాలు చూసుకొని రావడం వల్ల కొంత ఆలస్యమైంది, మన్నించమని చెప్పి కార్యకర్తలకి నాయకులకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. జై కాంగ్రెస్! అందరూ చేతులు లేపాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! గట్టిగా అనట్లేదు, జై కాంగ్రెస్! చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. గెలిపించారని నీ కుటుంబం సభ్యుడిగా మొన్న ఎన్నికల్లో నన్ను ఎట్లయితే మీరు ఆదరించారు, ఎట్లయితే ప్రేమించారు, భారీ మెజార్టీతో గెలిపించారో, మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పిలుపాక నియోజకవర్గంలో మరి ఉమ్మడి గమ్మం జిల్లాలో చూస్తే ముగ్గురు మంత్రులు ఉన్నారు మనకు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి క్రమర్ గారు ఉన్నారు. ఇవాళ ఉమ్మడి గమ్మం జిల్లా చాలా వేగంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి ఇవాళ మరి మీకు ఏదైతే తెలుసో మరి మీకు తెలియదు కాదు. పిలుపాక నియోజకవర్గం గురించి నా గురించి మీకు తెలియదు కాదు. మీరు అందరూ బతకాలి. గిరిజనులు, గిరిజనేతలు అందరూ సంతోషంగా ఉండే విధంగా చూసే బాధ్యత మీ ఎమ్మెల్యే నాని అని చెప్పేసి మాటిస్తా ఉన్నా. మీకు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా నేరుగా నేరుగా నా దగ్గరికి రండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రండి. మన మంత్రులతో మాట్లాడతారు, మన ప్రభుత్వంలో మాట్లాడి రాబోయే 5 ఏళ్ళలో పిలుపాక నియోజకవర్గాన్ని మన మంత్రుల సహకారంతో మన ప్రభుత్వంలో ఎక్కడ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాని అని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇవాళ ప్రచారం భాగంగా ఈ జిల్లాలో అధికంగా నిధులు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా అభివృద్ధి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఇంతో అంతో ఎంతో అన్ని నియోజకవర్గాలు అన్ని విలేజ్లో ఇంతో అంతో పనిచేసి ఈ ఒక ఖమ్మం జిల్లాకు పనిచేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. పెద్దలు, పూజ్యులు, తండ్రులతో సమానమైన వ్యక్తులు ఆయన కాదు, మనం 100% ఒప్పుకోవాల్సిందే. దాని తర్వాత మా అన్న పిలుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు మా అన్నగారికి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం మిత్రపక్షాలతో కూడుకున్న ఇవాళ కూటమి ఎందుకు కూడుకున్నదంటే భారతదేశంలో మొత్తం కూడా బిజెపి పార్టీ చేస్తున్న జిఎస్టి కానివ్వండి, నోట్ల మార్పిడి కానివ్వండి, వాళ్ళు చేస్తున్న అక్రమాలు కానివ్వండి, ఇవాళ ప్రైవేట్ ఆర్గనైజింగ్ కానివ్వండి, ఇవాళ ఎన్నో రకరకాలుగా మనకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి రాజ్యాంగానే కూలగొట్టాలని చూస్తున్నారు, ఎన్నో రకరకాలుగా బీద వాళ్ళకి చేస్తున్నారు. కాబట్టి వారికి బిజెపి పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు పొత్తే మిత్రులే. ఇవాళ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఇవాళ మేనిఫెస్టోల్లో మా అక్కలకు, చెల్లెలకు 100 రోజులు పడిగిపోతే 400 రూపాయలు ఇస్తాం వచ్చే నెల నుంచి. అదేవిధంగా ప్రతి అకౌంట్లో కూడా 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటికి నిన్న గౌరవనీయులైన పెద్దలు, పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, గౌరవనీయ సీఎం గారితో మాట్లాడి ఇవాళ రైతు బంధు ఇవాళ వేయించడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లకు కూడా ఇవాళ రేపు ఇస్తున్నారు. మరి ఇంత నష్టం చేసినా, టీఆర్ఎస్ పార్టీ ఇంత నష్టం చేసినా కూడా భరించుకుంటా ఇవి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి సోదరులారా, అక్కలు, చెల్లెళ్ళారా, మీకు పవర్ అయితే కరెంట్ వస్తుంది, గ్యాస్ ఇలాగే ఇదే విధంగా. నేనున్నప్పుడు కూడా దాదాపు ఇక్కడ 100,000 గ్యాసులు ఇచ్చినా నేను అప్పుడు ఎంపీగా ఉన్నాను.
కాబట్టి ఇప్పుడు మీరు గ్యాస్ వస్తుంది 500 తక్కువకు, మరి అన్ని అన్ని విధాలంగా మీకు ఇంద్రమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి వస్తుంది, 100% మీ ఇంద్రమ్మ ఇళ్ళు వస్తుంది. ఇక్కడ కార్మికులు పనిచేసే కార్మికులకు, బాయిల పనిచేసే కార్మికులకు, అందరు కూడా సింగళలో పనిచేస్తున్న కార్మికులకు ఒకవేళ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ జియో కూడా ఇంప్లిమెంట్ చేశారు, మీరు గుర్తుపెట్టుకోండి. సింగరేణిలో ఉన్న కార్మికులకు టెంపరీగా పనిచేస్తున్నందుకు 70 లక్షలు ఇస్తున్నారు. కాబట్టి ఇది మీకు కూడా తెలుసు, జియో కూడా వచ్చింది. కాబట్టి అన్ని అందరూ కూడా ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళు విషయంలోకి అయితేంది, మీకు ఇంట్లో పవర్ విషయంలో అయితేంది, ఇవాళ పెద్ద పెద్ద బావుల బడా బాబులకు ఫామ్ హౌస్లో కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీదలకు కరెంట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీజోలకు కరెంట్ ఇస్తుంది. కాబట్టి అన్ని విధాలంగా గ్యాస్ కానివ్వండి, రేపు రాబోయే కాలంలో కూడా 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయబోతున్నారు. కాబట్టి అన్ని ఏదైనా బీజోళ్లకు చేసే సౌకర్యం చేస్తే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీతోని కాదు. అక్కలకు చెల్లెలకు వచ్చే నెల నుంచి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత 100% నేను ఇంతకు ముందే మాట్లాడుకుంటూ వస్తే రాజస్థాన్ నుంచి మా భాష ఒకటే లంబాడి భాష, రాజస్థాన్ నుంచి నాకు ఎవడో ఫోన్ చేస్తే ఏమయ్యా ఎవరు వస్తుందంటే మీ ఇండియన్ కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు అంటున్నారు. కాబట్టి దయచేసి మీకు ప్రతి అక్కలకు చెల్లెలకు కూడా మీకు 1వ తారీఖు రాగానే మీకు 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు, ఈ రోడ్డు కూడా నేనే చేయించిన, ఇప్పుడు మీరు నిలబడ్డ రోడ్డే, ఈ రోడ్డు నేనే చేయించిన, అంతకుముందు మీకు ఈ రోడ్డు అంతగా లేదు. ఇక్కడ 150 బెడ్డెడ్ హాస్పిటల్ నేనే చేయించిన, ఇక్కడ ట్రెజరీ ఆఫీస్ నేనే తెచ్చిన, ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ కూడా నేనే చేసిన చాలా వరకు. మీకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు గ్యాస్ కనెక్షన్స్ కూడా ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది, గ్యాస్ దొరకకపోతే ఇవన్నీ కూడా నేను చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గానికి భద్రాచలం కానీ మా 7 నియోజకవర్గాల్లో ఇక్కడ మోడల్ స్కూళ్ళు, గుండాలకు తెచ్చిన కస్తూర్బా స్కూళ్ళు ఇవన్నీ కూడా మేమే తెచ్చినాం. కాబట్టి దయచేసి మీరు రాబోయే కాలంలో తప్పకుండా నేను ఇక్కడ డెవలప్మెంట్ చేయవలసిన చాలా ఎక్కువ అవసరాలు ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ కాలేజీ తేవలసిన అవసరం ఉన్నది, బీడీ కాలేజీ తేవలసిన అవసరం ఉన్నది, ఇంకా చాలా అవసరం ఉన్నది, మహిళా కాలేజీ తేవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అదేవిధంగా సింగరేణి కాలనీ నుంచి కూడా మా పెద్దలు పూజ్యులు మా తొమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తప్పకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా సింగరేణి కాలనీ తరపు నుంచి కూడా చేయించవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి మేము డెవలప్మెంట్ చేసేటోళ్ళం తప్ప, ప్రజలకు పనికొచ్చే పనులు చేసేటోళ్ళం తప్ప మేము ఒకరికి ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. లోకల్గా మీకు ఏ అవసరాలు ఉన్నా మా అన్న ఎమ్మెల్యే గారు, పాయం గారు ఉన్నారు, తప్పకుండా మీ క్షేమాలు చూస్తారు. మిగతా డెవలప్మెంట్ కొరకు మేము తప్పకుండా జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా చూస్తారని నాకు ఇచ్చిన, మీరందరూ కూడా 11, 13 నాడు నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే, నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఓటు ఇస్తున్నట్టే. కాబట్టి అక్కలు చెల్లెలు ఒక పాదయాత్ర చేసి ఈ దేశానికే మార్పు తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు పాటుపడుతున్నారు. కాబట్టి మనం అందరం కలిసి కూడా రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇద్దాం, తెలంగాణ ఇచ్చిన తల్లి ఒక్క అవకాశం వారి కొడుకుకి ఇద్దాం, ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించిన వాళ్ళ గ్రాండ్ మదర్ రాహుల్ గాంధీ గారి, వాళ్ళ ఒక్క అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళకు 10 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, అప్పుల పాలు అయిపోయినాం. కాబట్టి ఒక అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి, నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి వేసినట్టే. కాబట్టి దయచేసి మీకు 13వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు, మీకు అందరికీ పాదాభివందనాలు, మీ అమూల్యమైన ఓటు 13వ తారీఖు నాడు చేతి గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తారు, అలాగనే రాహుల్ గాంధీ గెలిపిస్తారని మీ అందరికీ పాదాలపై నమస్కారం చేస్తూ అందరికీ జై కాంగ్రెస్.
కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.